బిర్యానీ పొట్లాలు కుక్కలని మాట్లాడుతున్నారే, మీ చుట్టూ ఉన్న కుక్కలు, మీ చుట్టూ ఉన్న ఎలాంటి కుక్కలు ఉన్నాయో ఒకసారి చూసుకోండి. అదేవిధంగా మీ చుట్టూ ఉన్న వాళ్ళే మీకు ఎవ్వరు మీకు సపోర్ట్ లేరు, ఖచ్చితంగా మీ అనుమానాలు నాటకం చేస్తున్నారు, మీకు ఆళ్లే లేరు. అవన్నీ ఫ్రస్ట్రేట్గా ఫీల్ అయ్యి మీరు ఈ పార్టీ మీద వచ్చి ఏదో పెద్ద మాట్లాడి ఇచ్చేసి హైప్ అవుతాం అనుకుంటున్నారేమో. అవన్నీ మీకు ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్తారు. ఈ 2000 ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మీరు ఒక్కటే మాట అండి, మీరు ఇప్పుడు తెలుగుదేశంలో గెలిచి వైసీపీలోకి వెళ్ళారు, రాజీనామా చేసి గెలిచి చూపించండి. ఇక్కడ గన్నవరంలో చూపిస్తాం మేము, గన్నవరంలో ఇప్పటికప్పుడు రాజీనామా చేసి గెలిచి చూపించండి. అదేవిధంగా ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా గన్నవరంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడితే తెలుగుదేశం నాయకుడే విజయం సాధిస్తాడు. ఇది జరిగి తీరుతుంది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. వంశీమోహన్ గారు పొట్ల బిర్యానీ పొట్లాలు ఇవి చెప్తున్నారు, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీరు బిర్యానీ పొట్లాలు మైలేదా, కప్పులు మైలేదా? ఈ 2 సార్లు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా అయ్యి ఎంత సంపాదించుకున్నారో ఒకసారి మీరు వెనక తిరిగి చూసుకోండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళు కానీ మీరు కానీ ఎంత సంపాదించుకున్నారో ఒకసారి వెనక తిరిగి చూసుకోండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నోరు పారేసుకుని ఇదవటం కాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండండి. ఖచ్చితంగా గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా రెపరెపలాడుద్ది చెప్తున్నాం.